ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. రాణి అయిన ఎస్తేరు తన జనులైన యూదులందరి నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండి 3వ దినమందు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచినప్పుడు రాజునకు దయ పుట్టింది. రాజు కొరకు ఎస్తేరు విందు సిద్ధపరిచింది. రాజు ద్రాక్షరస విందు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. రాజు సంతోషించి ఆమె అడిగింది ఇవ్వాలనుకున్నాడు. ఈ లోకంలోని మనుషులు తమకు కలిగిన అధికారాన్ని బట్టి కోరికలు అవసరాలు తీర్చగలిగితే మన పరలోకపు తండ్రి మహిమగల రాజు మన ప్రతి ఒక్క కోరిక తీర్చే దేవుడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. కనుక మనం ప్రతి ఒక్క విషయంలో ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన కోరిక సిద్ధింపచేస్తాడు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. ఆమెన్.